స్వాగతం. అర్హత గల వైద్యులు నర్సులు కోవిడ్ సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని రాష్ట్ర మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ రెండవ దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో వైద్యం కోసం అనేక మంది కరోనా బాధితులు జిల్లా నలుమూలల నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే ఆసుపత్రిలో నానాటికి బెడ్ల సంఖ్య పెంచుతున్నప్పటికీ అత్యధిక సంఖ్యలో విచ్చేస్తున్న బాధితులందరికీ చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది సరిపోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటుగా అర్హత కలిగిన వైద్యులు నర్సులు ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు చికిత్స సేవలందించేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు గాను వారికి వేతనం ఇవ్వబడుతుందన్నారు. కోవిడ్ బాధితులకు ప్రస్తుత విపత్కర పరిస్థితులలో సేవలందించి ప్రాణాలు రక్షించి మానవత్వం చాటుకోవాలని ఆయన సూచించారు. క్వాలిఫైడ్ డాక్టర్లు కానీ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ హోమియో కానీ లేదా ఆయుర్వేదం కానీ యునానీ కానీ లేదా ఎనీ డాక్టర్ ఎంబీ అంటే డాక్టర్ గవర్నమెంట్ సర్టిఫైడ్ డాక్టర్ డాక్టర్ కోర్స్ చదువుకున్న వాళ్ళు కానీ లేదా ఏఎన్ఎం కోర్స్ చదువుకున్న వాళ్ళు కానీ బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు కానీ ఎవరు ఇంటి దగ్గర ఉన్నా దయచేసి మీ సామాజిక బాధ్యత కింద ఇదేమంటే ఆయాచితంగా మీరేం ఊరికే చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా మీది ఒక సామాజిక బాధ్యత కోసమే ఈ బాధ్యత చేపట్టండి. ప్రభుత్వ ఆసుపత్రిలో మీ సేవల్ని అందించడానికి మిమ్మల్ని అందరినీ ముందుకు రమ్మని చెప్పని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి కానీ ఎవరైతే నర్సింగ్ చదువుకుని ఏఎన్ఎంలు కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ చదువుకుని ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవాళ్ళు కానీ లేదా డాక్టర్లు కానీ వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ కూడా ఆ వృత్తి కాకుండా ఏమైనా ఖాళీగా ఉన్న వాళ్ళని కానీ ఖచ్చితంగా ప్రభుత్వ అంటే ప్రజలకి సహాయం చేయడం కోసం సామాజికంగా బాధ్యతను తీసుకోవడం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మీ సేవలు అందించడానికి ముందుకు రావాల్సిందిగా కూడా నా మాట వింటున్నటువంటి నేను చెప్పినటువంటి సిబ్బంది అందరినీ కూడా వ్యక్తులందరినీ కూడా ప్రాధాన్యపూర్వకంగా వేడుకుంటున్నాం. మచిలీపట్నం డివిజన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 200 మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, కోవిడ్ బాధితులతో ఆసుపత్రులు నిండిపోయి హౌస్ఫుల్ బోర్డులు పెట్టడం, మరొక ప్రక్క కరోనా బారిన పడి జనం పిట్టల్లా రాలిపోవటుండటం అందరికీ వెన్నులో వణికి పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం డివిజన్లో రోజువారీ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొన్నటి వరకు 100 దాటగా తాజాగా ఆ సంఖ్య 200 మార్కు మించటం సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారికంగా వెలువడుతున్న పాజిటివ్ కేసుల కంటే అనధికారికంగా మరింత అధికంగా ఉంటున్నాయనేది నిర్వివాదాంశం. డివిజన్లో పట్టణ ప్రాంతాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలో రెట్టింపు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవ్వటం ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తతను ప్రశ్నించేదిగా ఉంది. అప్పటికీ డివిజన్ వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుండి అధికారులు అనేక ఆంక్షలు అమలు చేయటంలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. మరికొన్ని గ్రామీణ ప్రాంతాలలో మధ్యాహ్నం నుండి వ్యాపారాలు మూతపడటం, లాక్డౌన్లు అమలు కావటం జరుగుతోంది. అయితే ఎంత కట్టడి చేసినా కరోనా వైరస్ వ్యాప్తి కట్టలు తెంచుకుంటోంది. ఇబ్బడి ముబ్బడిగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో సామర్థ్యానికి మించి బాధితులు చికిత్స పొందుతున్న నేపథ్యంలో బాధితులందరికీ బెడ్లు సమకూర్చలేని పరిస్థితి ఏర్పడింది. అనేక మంది కోవిడ్ బాధితులు హోమ్ ఐసోలేషన్ సౌకర్యం లేక ఆసుపత్రులలో బెడ్లు దొరక్క త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక విధంగా కరోనా పాజిటివ్ బాధితులు ఇళ్లలో సరైన సౌకర్యాలు లేక నరకం అనుభవిస్తున్నారు. వీరికి ఎటువంటి సహాయం చేయాలన్నా పరిసర నివాస ప్రాంతాల వారు తమకు వ్యాధి సోకుతుందని వెనుకంజు వేస్తున్నారు. ప్రభుత్వ అంబులెన్సులు పరిమిత సంఖ్యలో ఉండటం, బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రైవేట్ అంబులెన్సులకు గిరాకీ పెరిగి అందినంతా దండుకుంటున్నారు. కరోనా వ్యాప్తి విజృంభణ మరింత దారుణంగా మారిందని, రానున్న రోజులలో కరోనా మరింత విలయతాండవం ఆడటం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా ప్రభుత్వం పరిమిత సంఖ్యలో నిర్వహించడం కారణంగా కరోనా అనుమానిత లక్షణాలున్న అధిక శాతం మంది ప్రైవేటుగా పరీక్షలు చేయించుకుంటున్నారు. దీనితో ప్రైవేట్ ల్యాబ్లు అడ్డంగా దోచుకుంటున్నాయి. మందుల కోసం అనేక మంది మెడికల్ షాపులకు క్యూ కడుతున్నారు. పాజిటివ్కు నిర్ధారణ అయినా అనేక మంది తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం యథేచ్ఛగా తిరుగుతుండటం వైరస్ వ్యాప్తికి మరింత దోహదపడుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 5వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులకు అనుమతివ్వటం, ఆ సమయంలో 144 సెక్షన్ విధించటం, మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ విధించిన క్రమంలో కరోనా కేసులు కట్టడి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. కరోనా వైరస్ రెండవ దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జగదీష్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ బాధితులకు ఆయన పలు సూచనలు చేశారు.
ఫస్ట్ వారము సెకండ్ వారం సార్ ఆ ఫస్ట్ వారంలో మనకి శరీరంలో ఒళ్ళు నొప్పులు విరోచనాలు లేదంటే దగ్గు అలాంటిది వస్తూ ఉంటది సార్ సెకండ్ వారంకి వచ్చేసరికి ఊపిరితిత్తుల మీదకి వెళ్తూ ఉంటది ఆ సెకండ్ వారంలో ఎంత ఊపిరితిత్తుల్లో ఇబ్బంది జరిగినా మనకి అది తెలియదు సార్ కారణం ఏంటంటే లోపల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నా మిగతా ఉన్నది కొంచెం కాంపెన్సేట్ చేసుకొని దాని పని చేసుకుంటూ ఉంటది కొంచెం పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉండే కొద్దీ అప్పుడు వాళ్ళ బలహీనత పెరిగి లక్షణాలు బయటపడతా ఉంటాయి సార్ వీటికి మనం చెక్ ఎలా తెలుసుకోవాలంటే జ్వరం ఉన్న వాళ్ళు ఒక 6 నిమిషాల పాటు నడిచి దాని తర్వాత 6 నిమిషాల తర్వాత వాళ్ళు ఏమన్నా మాట్లాడడానికి కానీ తినడానికి కానీ నడవడానికి కానీ ఇబ్బంది పడుతున్నారంటే అంటే వాళ్ళు ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళు మామూలుగా కూర్చున్నప్పుడు మామూలుగానే ఆక్సిజన్ అందుతుంది కొంచెం పని చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ అందదు అంటే కావాల్సిన దానికన్నా తక్కువ అయిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాపీ హైపోక్సియా ఉందని అర్థమవుతుంది రెండో వారంలో లంగ్స్ మీద బాగా ఎఫెక్ట్ అయ్యి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది నాకు అందుకే మీరు ఏ మందులైనా వాడని కానీ కొంచెం స్టెరాయిడ్స్ మాత్రం ఫస్ట్ వారం ముఖ్యంగా 5వ రోజు వరకు అంటే స్టెరాయిడ్స్ వాడడానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి అంటే ఎలా అంటే మనకి మేడం చెప్పినట్టుగా ఆక్సిజన్ ఏమైనా తగ్గుతూ ఉన్నా మనందరికీ 98-99 వస్తుంది రెండు మామూలుగా నడిచిన తర్వాత ఒక 2 పాయింట్లు తగ్గినా లేదంటే 94 కన్నా బాగా తగ్గిపోతున్నట్టుగా పల్స్ ఆక్సిమీటర్లో ఉన్నా అది ఒక ఇండికేషన్ అది ఒక అవసరం అన్నమాట స్టెరాయిడ్ వాడడానికి రెండోది ఏంటంటే 5 రోజుల తర్వాత లేదంటే 7 రోజుల తర్వాత కూడా ఏదన్నా లక్షణం శరీరంలో ఉంటే జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ విరోచనాలు కానీ బాగా అలసట కానీ దగ్గు ఏదొచ్చినా సరే రెండో వారంలో అది మనం స్టెరాయిడ్ వాడుకోవచ్చు స్టెరాయిడ్స్తో పాటుగా వేరే ఉంటాయి కానీ ప్రస్తుతానికి స్టెరాయిడ్స్ గురించే చెప్తున్నాను అండ్ ఇంకోటి మూడోది మనం ఇప్పుడు అందరం రక్త పరీక్షలు చేయడం కానీ సిటీ స్కాన్లు కానీ చేసేస్తున్నాం అందులో కూడా ఏమన్నా స్కాన్లో కొంత ఊపిరితిత్తులకి పాడైనవి అని చెప్తుంది స్కాన్ దాంట్లో కొంత 10-20 కానీ లేదంటే సిటీ స్కోరింగ్ అని ఉంటుంది అది 9 కన్నా ఎక్కువ కానీ ఉంటే దాంట్లో మనం స్టెరాయిడ్స్ వాడుకోవాలి స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు ఎవరైనా ఆర్ఎంపీలు వల్ల కానీ ఎవరైనా తెలియకుండా ముందుగా మెడికల్ షాప్ దగ్గర తీసుకోవడం వల్ల కానీ ఆ స్టెరాయిడ్స్ ఎలా వాడాలనేది కొంచెం తెలుసుకుంటే మంచిది అందరూ కొన్ని ఇవి వాడితే బాగుంటుందని తెలిసి అన్ని మెడిసిన్స్ వాడేస్తున్నారు సార్ ప్రీవియస్గా ఫస్ట్ వేవ్లో ఉన్న మెసేజ్లు కానీ అప్పుడు వాళ్ళ ప్రిస్క్రిప్షన్లో ఉన్నాయి కానీ మేము ఖచ్చితంగా స్టెరాయిడ్సే వాడతాం కానీ వాడేది ఒక అవగాహనతో ఏ టైంలో ఎలా వాడాలనేది తెలుసుకుని వాడుతూ ఉంటాం కానీ ఆల్రెడీ స్టెరాయిడ్స్ వాడుతున్నారు ఎప్పుడన్నా వాడేయచ్చు అని చెప్పి మొదటి రోజు నుంచే వాడేసి రెండో వారంలో ఇబ్బంది పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ఈ కోవిడ్ అనేది ఒక టైం ప్రకారం ఉంటుంది ఫస్ట్ రోజున ఎలా ఉంటుంది 7వ రోజున 5వ రోజున ఎలా ఉంటుంది 10వ రోజున 14 రోజున ఈ లక్షణాలు ఉంటాయని ఒక కొంత అవగాహన ఉంది ఇప్పటి వరకు జరిగిన పాత కేసులను స్టడీ చేయడం వల్ల ఈ టైం అనేది బట్టి మనం ట్రీట్మెంట్ కూడా చేసుకుంటే మనం తొందరగా సేఫ్ అవ్వటం కానీ తక్కువ ఖర్చుతో తక్కువ ఇబ్బంది పడుతూ సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ రెండోది టెస్టింగ్ అండి ఇది మనం ఇప్పుడు అందరూ పాజిటివ్ రాగానే ఒకరికి పాజిటివ్ రాగానే ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు టెస్టులు చేసుకోవాలి ఎలాంటి టెస్టులు చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి మనకి ఇప్పుడు ఏమైనా పాజిటివ్ వస్తే మన ఇంట్లో వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ మనం ఇంట్లో వాళ్ళు కానీ మన పనిచేసే చోట కానీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలంటే మనకి ఏమన్నా మనతో పాటు వాళ్ళు సిమ్టమ్స్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి ఒకళ్ళ లక్షణాలు లేకపోతే మినిమం 5వ రోజు అలా అయితే మనకి ఆ వైరస్ ఆళ్ళలో కూడా వచ్చి ఎస్ సార్ ఇంక్యుబేషన్ 5వ రోజున వాళ్ళకి పరీక్ష చేయించుకుంటే కొంచెం అవగాహన పాజిటివ్ వస్తుందా రాదో తెలుస్తుంది 8వ డివిజన్ పరిధిలోని లక్ష్మణరావుపురంలో తనపై దాడి చేసిన వారిపై పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు 8వ డివిజన్ పరిధిలోని లక్ష్మణరావుపురంలో తమపై దాడి చేయటాన్ని పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా ఖండించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సాధారణంగా పారిశుద్ధ్య కార్మికులు ఇళ్ల బయట పెట్టిన చెత్తను వాహనంలో వేసుకెళ్తారు అయితే కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఇళ్ల వద్ద చెత్త బుట్టలను పారిశుద్ధ్య కార్మికులు తాకకుండా ప్రజలు ఎవరి చెత్తను వారు స్వయంగా వాహనంలో వేయాలని మున్సిపల్ అధికారులు సూచించారు ఇదే విషయం లక్ష్మణరావుపురంలోని ఒక ఇంట్లో వివరించగా సదరు ఇంట్లో వ్యక్తులు మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిని దుర్భాషలాడుతూ కొట్టారు దీనితో మనస్తాపానికి గురైన సహచర కార్మికులు ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు గత సంవత్సరం కాలంగా కూడా మున్సిపల్ వర్కర్లు ప్రాణాలు తెగించి ఈ ఒక్క మా వృత్తిని మేము చేస్తున్నాం అయినా సరే ఇప్పటికీ చాలామంది ఎందుకంటే మా మీద సానుభూతి చూపిస్తున్నారు తప్ప
ఎవరూ ఎదురు తిరిగి కొట్టడాలు గిట్టడాలు ఇప్పటి వరకు మన బందర్లో చాలా తక్కువ ఎక్కడ జరగలేదు అలాంటిది ఇవాళ పొద్దున్న మన మచిలీపట్నం చిలగలపూర్లో ఒక కార్మికురాలిపైన చేయి చేసుకోవడం అనేది జరిగింది లక్ష్మీరాపురంలో అయితే దీన్ని మేము మున్సిపల్ కార్మిక యూనియన్గా మేము పూర్తిగా ఖండిస్తున్నాం అయితే ఆ అమ్మాయి ఏంటి ఇంటింటికి డోర్ కలెక్షన్ చేసే పని చేస్తుంది ఆవిడ అయితే ఇంటికొచ్చి అమ్మ చెత్త వచ్చి డోర్ కలెక్షన్కి వెళ్ళినప్పుడు ఇంట్లో నుంచి చెత్త తీసుకొస్తే అమ్మ ఏమనుకోమాకండి రోజులు చూస్తే బాగాలేదు కదా ఇంటింటికి మేము పట్టుకొని డబ్బాలు ఇవ్వటం అంటే మా చేతితో మళ్ళీ వేరే ఇంట్లో తీసుకొని వేరే ఇంట్లో తీసుకుంటుంది ఇబ్బందిగా ఉంటుంది కదా మీ ఇంట్లో ఎలా మా ఇంట్లో అయినా ఎవరికైనా ఇబ్బంది అనే దాని మీద ఆవిడేంటంటే ఈ కరోనాని వెళ్ళి స్ప్రెడ్ అవుద్ది అనే దాని మీద అమ్మ కాస్త మీ చేతితోన డబ్బాలో పడేసుకుని వెళ్ళండి అన్న మాటకి ఆవిడ ఏం మీరు జీతాలు తీసుకోవట్లేదా ఏం మీరు జీతాలు తీసుకొని ఆడుకోవడానికి వచ్చారా అని నోటుకొచ్చినట్టు మాట్లాడింది కాక మేము వచ్చిన జీతాలతో మేము పన్నులతోనే మీకు జీతాలు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక ఆడ కూతురు మీద అసభ్యంగా మాట్లాడి ఈలోపు వాళ్ళ అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చి దుర్భాషలాడుతూ వాళ్ళ ఆయనను వాళ్ళ అబ్బాయి వచ్చి ఆ మహిళని కొట్టడం అనేది జరిగింది ఇవాళ అయితే దాని మీద చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు కూడా మేము వర్కర్ తరఫున పెట్టాము డోర్ కలెక్షన్ చేయలేము చెత్త అక్కడ పెట్టేశారు అది మీరే వచ్చి చేయండి మేము అంటుకోకూడదు కరోనా కదా మమ్మల్ని అంటుకోవద్దన్నారు డస్ట్బిన్ మీరే వచ్చి బండిలో వేయమని అక్కడ కొమ్మలో పెట్టాం మేము ఏం చేసుకోవాలి మేము వేయము మీరే వేసుకోండి లేకపోతే అక్కడ పారేసెళ్ళు అందరి అదేంటమ్మా మాట తప్పే ఉందనేసరికి గయ్య గయ్య పోటాడుకుంటూ బయటకు వచ్చేసింది ఈలోపు వాళ్ళ ఆయన వాళ్ళ అబ్బాయి వచ్చేసారు ఏంటో లంచం మేము వేసే ముష్టి తింటున్నారు మీరు మేము పని చేస్తుంటే మేము పన్నులు కడితేనే మీకు జీతాలు మేము ఎక్కడి నుంచి తెచ్చి అంటున్నారు లంచాలు ఎమ్మిడి అని చెప్పేసి నన్ను పడేసేసి పేడకడు వేసి కొట్టేసి మళ్ళీ ముక్కు మీద అబ్బాయి ఇక్కడ వచ్చేసి కుట్టేసేసాం ఇద్దరు నాయనకాలు ఇంకొక అమ్మాయి ఉంది ఆమెను కూడా దసరా మావులు అడుక్కుంటారు మీరు మేము 50 100 ముస్తేయాలి మీకు మీరు వచ్చి మమ్మల్ని మాట్లాడతాయా లంచాలు ఎమ్మిడి అని చెప్పి బాగా ఈరోజు మచిలీపట్నం లక్ష్మీరాపురంలో పనిచేస్తున్న బట్టి మా వర్కర్కి మీద ఒక మహిళ అనే వర్కర్ మీద చాలా దుర్భరంగా మాట్లాడుతూ మాట్లాడిందే కాక పిడిగుద్దులు ఒక మగ మనిషిని గుద్దేటువంటి పిడిగుద్దుల్ని ఒక ఆడ మనిషి మీద ఎవరైతే మగవాళ్ళు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు పిడిగుద్దులు ముక్కు మీద కొట్టేసరికి ఆమెని కాసేపు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స చేద్దాం అనుకుంటే ఈ కరోనా టైంలో వాళ్ళు కూడా డాక్టర్లు కూడా రాలేని పరిస్థితి నర్సు గారు వచ్చి చూసి టాబ్లెట్లు ఇచ్చి వెళ్ళారు మేము తెల్లవారుజామున 4:30 గంటలకు లేచి 5 గంటలకల్లా మీ గుమ్మాల ముందుకు వచ్చి మీరు మమ్మల్ని గుర్తిస్తున్నారు అనే దానికన్నా మేము మీకు సేవ చేస్తున్నాము మీ ఇంట్లో మనిషిలాగా వచ్చి మీ గుమ్మాల ముందుకు వచ్చి మీ ఇంట్లో ఏది జరిగినా సరే వచ్చి ఇళ్లలో బీచింగ్లు కొడతాం కానీ లేకపోతే దోమమందులు కొడతాం కానీ ఏదైనా సరే మీ ఇంట్లో రోగం వచ్చిందంటే మేము చాలా స్పీడ్గా వచ్చి మీ ఇళ్లలో పనిచేస్తుంటే మాకిచ్చే మర్యాద ఇదా దయచేసి మా వర్కర్ల మీద ఇలాంటి దాడులు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని అధికారుల్ని కోరుకుంటున్నాం పెడన మండలంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప ఇంటి నుండి బయటకు ఎవరూ రావద్దని మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి విజ్ఞప్తి చేశారు పెడన మండలంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి విజ్ఞప్తి చేశారు కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందడంతో మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి పెడన పట్టణంలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే కరోనా కట్టడికి సహకరించాలని ఆమె కోరారు కాగా ఎమ్మెల్యే జోగి రమేష్ ఆదేశాల మేరకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో పట్టణంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులు పట్టివేత కార్యక్రమం చేపట్టారు పట్టిన పందులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని కమిషనర్ అంజయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మురళి పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మానవత్వానికి మరో పేరుగా మారిన అవనిగడ్డ గ్రూప్ సభ్యులు కరోనా కష్టకాలం సమయంలో కడలి అంచున అదృశ్యమయ్యే సూర్యాస్తమయంలో మినుకు మినుకుమంటున్న మానవత్వం మన అవనిగడ్డ గ్రూప్ సభ్యులను చూసి తిరిగి ఉదయించే సూర్యుడిలాగా మానవత్వం వెలుగులు విస్తరిస్తున్నాయి కరోనా కాలంలో అయిన వారే తమ వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ముందుకురాని పరిస్థితుల్లో మన అవనిగడ్డ గ్రూప్ సభ్యులు మానవత్వంతో మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అవనిగడ్డ నియోజకవర్గంలోని ఒక్కరోజు ఘంటసాల
అవనిగడ్డ నియోజకవర్గంలోని ఒక్కరోజు గంటసాల అవనిగడ్డ నాగలంక మండలాల్లో మూడు చోట్ల అవనిగడ్డ గ్రూప్ సభ్యులు కరోనా లక్షణాలతో చనిపోయిన వారి అంత్యక్రియల్లో వారి బంధువులకు సహకారం అందించారు. సాయంత్రం అవనిగడ్డలో విధి నిర్వహణ పూర్తయిన తరువాత నాగలంకలో మూడవ అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్న సదరు మిత్రుల పేర్లు ఇవ్వవద్దని మాట తీసుకుని ఆ క్రతువు పూర్తి చేసుకున్నారు. కాస్త సాయానికి కొండంత ప్రచారం కోరుకునే నేటి రోజుల్లో మన అవనిగడ్డ గ్రూప్ సభ్యులు పేరు కోసం ఆశించకుండా చేస్తున్న ఈ మహాక్రతువుకు రెక్కలు విరిగిన మానవత్వపు స్వప్నాలను నిర్మించడానికి, జాతి భవితవ్యాన్ని కాపాడటానికి చీకటి గవాక్షాలు తెరిచి వెలుగు వేకువను నింపుతున్న మన అవనిగడ్డ గ్రూప్ సభ్యులను అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు మనసారా అభినందిస్తున్నారు.